నెల్లూరు నగరం 46-47 డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి నారాయణకి ఘనస్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. వర్ధిల్లాలి నారాయణ నాయకత్వం అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం నారాయణ డివిజన్లోని ములుముడి బస్టాండ్, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్ని ఆప్యాయంగా పలకరించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందజేస్తూ వైసీపీ వైఫల్యాలను తెలియజేశారు. మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదల కోసం అన్న క్యాంటీన్లను తీసుకువస్తే వాటిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే వాటిని కూడా మూసేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తెలిసింది ఒకటేనని, అరాచక పాలన, అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించడమేనని ఆరోపించారు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని, ఖచ్చితంగా 2024లో ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారని జోషన్ చెప్పారు. తెలుగుదేశంతోనే సుపరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 47వ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జ్ గణేష్, 46వ డివిజన్ అధ్యక్షుడు మహేంద్రారెడ్డి, మణికుమారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాంలో నెల్లూరులోని 46-47 ఈ రెండు డివిజన్కి సంబంధించిన చిన్న బజార్లో ఏరియాని యాక్చువల్గా ఈరోజు తిరుగుతున్నాం. గడప గడపకి ఇళ్ళుంటే ఇంటి గడప, అదేవిధంగా షాపులుంటే ప్రతి షాపు గడపకి తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు నేను నిజంగా ఆశ్చర్యపోతున్నా, ప్రజలలో ఇంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. ప్రతి ఒక్కరూ ఒకటే అంటున్నారు, ఈసారి వచ్చేది మీ ప్రభుత్వమే, ఈసారి గెలిచేది మీరే. అంటే జనరల్గా వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడిగి ఓటు వేయండి అనే లోపలే అసలు అది నోటికుండా రాకముందే వాళ్ళకై వాళ్ళే అంటున్నారు, ఈసారి వచ్చేది మీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈసారి గెలిచేది మీరే. ఎందుకంటే వాళ్ళే అంటున్నారు, అప్పుడు 2014 నుంచి 2019 జరిగిన డెవలప్మెంటు, 2019 తర్వాత ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కంపేర్ చేసుకున్నారు ప్రజలు. ప్రజలు అమాయకులు కాదు. అందుకే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టేది. ఈరోజు అప్పటికీ ఇప్పుడు ఈ గవర్నమెంటు చేసిన పనులు మన టౌన్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు కంపేర్ చేసుకుంటున్నారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టలా, వ్యాపారస్తులను బెదిరించలా, ఎవరైనా నాయకులు బెదిరిస్తున్నా నేను యాక్సెప్ట్ చేయలా. వ్యాపారులు వాళ్ళు స్వయంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలా, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకోవాలా, నా వ్యాపారస్తులు వాళ్ళే చేసుకోవాలా, మాకు సంబంధించిన వాళ్ళు చేయకూడదు అనేది ఎప్పుడు పెట్టలా మేము. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వ్యాపారాలు చేసుకోమన్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టలా, అసలు ఎవరిని ఇబ్బంది పెట్ట, ఒక్కరిని అంటే ఒక్కరిని. కానీ ఈరోజు ఎక్కడ పెట్టినా వ్యాపారస్తులు వణికిపోతున్నారు. అసలు బయటికి పేరు చెప్పాలా తెలుగుదేశం పార్టీ అంటే నిజంగా మొన్నటిదాకా వణికిపోయారు, ఇప్పుడు వణికిపోవట్లా, ఇప్పుడు ఓపెన్కి వచ్చేసారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా 5 నెలలు ఉన్నాయి, ఇంకొక 2.5 నెలలు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వాళ్ళు భయపెట్టాలా అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసుకునేవాళ్ళు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ పీపుల్, ఎవరు పెట్టినా ఒక ఫీల్ ఏర్పడిపోయింది వాళ్ళు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ప్రజా పరిపాలన అంటే ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజల అవసరాలను తీర్చే విధంగా పరిపాలన జరగాలి. ప్రజల్లో పేద ప్రజలు ఉంటారు, అబవ్ మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు. ఏ వర్గానికి తగ్గట్టుగా ఆ వర్గానికి చేయాలి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంత ఇచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచాలి. అదేవిధంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఎకానమీని డెవలప్ చేస్తారు. దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్లు వస్తే ఆ ట్యాక్స్లు తీసి మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు. కానీ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమే లేదు. ఒక ఇండస్ట్రీ తేవాలని కానీ లేదా ఒక డెవలప్మెంట్ చేయాలి కానీ ఈ విధంగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. దానికి ఉదాహరణ అండర్గ్రౌండ్ సివరేజ్. చక్కటిది అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయిపోయింటే దోమలు లేని నెల్లూరు టౌన్ అయిపోయింది.
54 డివిజన్లో దోమలు లేకుండా ఉండే టౌన్ కావాలని ఆ రోజు అన్ని కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ తెచ్చాం. ఈరోజు మీరు అమెరికా, రష్యా, చైనా, జపాన్ పోతే అక్కడ దోమలు ఆల్మోస్ట్ నిల్ ఉంటాయి, ఉండవని నేను అంటారా, ఆల్మోస్ట్ నిల్, ఎక్కడో ఒకటో పడుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండ్ సిస్టమ్, ఎక్కడ ఓపెన్ సిస్టమ్ ఉండదు. అలాంటి అనేక దేశాలు చూసి, అనేక రాష్ట్రాలు చూసి ఈ నెల్లూరు టౌన్కి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని, వెంకయ్య నాయుడు గారిని ఇద్దరికి యాక్చువల్గా అది తీసుకొచ్చాం. బట్ దాన్ని మూలపడేశారు. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైనా ఎవరికైనా జబ్బులు వచ్చేది రెండు రకాలే, ఒకటి వారు తినే తిండి, వాళ్ళు తాగే నీళ్ళు. ఎవరికైనా జెనెటిక్స్గా తప్పితే జబ్బులు వచ్చేదానికి రెండు కారణాలు, వాళ్ళు తాగే నీరు, వాళ్ళు తినే తిండి. కలుషితం అయితే నీరు ఉండకూడదని సంగం బ్యారేజ్ నుంచి లైన్లు వేయించా. ఎందుకు సార్, నెల్లూరులో పెన్నా బ్యారేజ్ ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ లైన్ వేయించంటే ఇక్కడ 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉండవు. ఎందుకుండవంటే పెన్నా బ్యారేజ్ దగ్గర వాటర్ ఏదైతే డైవర్షన్ చేస్తారో అది పొలాల కోసం, సేద్యం కోసం. ఎండాకాలంలో పొలాలు వేయరు, వాళ్ళకి అవసరం ఉండదు వాటరు, అందుకని ఇక్కడికి వాటర్ రాదు. బట్ సంగం బ్యారేజ్లో 365 రోజులు సోమసర డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి. అందుకని 34 కిలోమీటర్లు ఉండే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఆ పక్కనుండే కొండపైకి పెట్టి లిఫ్ట్ చేసి అక్కడ వాటర్ని శుద్ధి చేసి డైరెక్ట్గా మీ అందరిళ్ళకి వచ్చే విధంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాన్ని పూర్చేలా ఆ బ్లూ లైన్లు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉండాయి. మేమున్నప్పుడే కొన్ని ఏరియాలకు ఇచ్చాము, అట్టే ఉన్నాయి. నిజంగా అది వస్తే ఇప్పుడు వస్తున్న డిసీజ్ ఏదైతే వస్తున్నాయో అందులో సగం తగ్గాయి. వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు వస్తున్నాయి, తాగే కలుషిత నీరు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నీ వదిలేసింది. అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి, 220,000 మంది ఈ రాష్ట్రంలో రోజు భోంచేస్తున్నారు. వాటిని తీసిపోయి దారుణంగా చేశారు. ఆ స్టోనర్స్ బెడ్ దగ్గర చూస్తే దాని పక్కన టాయిలెట్స్ కట్టుండారు. నిజంగా మొన్న ఒకరోజు చూస్తే నాకే బాధ వేసింది. ఏసీ బల్బ్ షెడ్లు పెట్టించాం. ఎండాకాలం నెల్లూరులో ఎక్కువ ఎండ ఉంటుందని ఒక 7 బస్ షెల్టర్స్ని, ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం, వాటిని మూసేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అరాచక పాలన తప్పితే ఇంకేమీ లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఏం చేస్తాం, ఎవరికి కేసులు పెడతాం, నాన్ అవైలబుల్ కేసు ఇదేను, ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉండారు. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్పి అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన జరుగుతుంది. నెల్లూరు టౌన్లో ఏదైతే వర్క్స్, 54 డివిజన్లో, నెల్లూరు 28 డివిజన్లే కాదు, 54 డివిజన్లో ఏ వర్క్స్ అయితే మిగిలిపోయినా అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.